చంపబోతున్నాడు. ఏమండి ఏం చేసిందని ఈ అమ్మాయిని చంపబోతున్నారు? ఏం చేసిందా? ఆ పాపిష్టిదాన్ని అడుగు. ఉద్యోగం చేయడానికి దుబాయ్ కెళితే ఇది బలి తగ్గించి ఒళ్ళు బలిసి ఓళ్ళ మీద పడి సంపాదించడం అలవాటు చేసుకుంది. లేదు బావా, చావునైనా చస్తారు గాని నిజాయితీ చంపుకుంటానా? నిప్పులా బతికేదాన్ని నీతి తప్పుతానా? ఏంటే సీతమ్మ తల్లికి వారసులాగా మాట్లాడుతున్నావు? నీ నిజాయితీ ఏంటో ఈ ఊళ్ళో ప్రతి ఒక్కరు చేత చెప్పిస్తాను. చెప్పించండి అత్తయ్య. నిజంగా నేను చెడిపోయిన దాన్ని అయితే ఆయన నన్ను చంపక్కర్లేదు. నా ఒంటి మీద నేనే కిరసనాయిలు పోసుకొని తగలబడి చచ్చిపోతాను. నువ్వు ఊరుకోమా వీళ్ళ మాటలకేంటి. చూడరాం బాబు, ఏడాది నుండి దుబాయ్ నుంచి ఈయన డబ్బు పంపకపోయినా ఆ అమ్మాయి ఎంత నీతిగా బతికిందో ఆ ఊరి పెద్ద నాకు తెలుసు. ఏంటయ్యా దాని గురించి నువ్వు తెలుసుకున్న నీతి? ఏడాది నుంచి నా కొడుకు డబ్బు పంపకపోతే మెళ్ళ గొలుసు చెవులు కారింగులు ఎవడి పక్కన పడుకొని సంపాదించిందో చెప్పు. నేను చెప్తా, దుబాయ్ లో ఉన్న నీ కొడుకు సంపాదన పెరిగేసరికి బాగా డబ్బున్న అమ్మాయితో రెండో పెళ్లి చేయాలన్న దుర్బుద్ధితో నీ కొడుక్కి లేనిపోని ఉత్తరాలు రాసి జ్యోతి మీద అనుమానాలు తెప్పించావు. ఆ అనుమానంతో నువ్వు డబ్బు పంపకపోయేసరికి 10 మందిలో నీ పరుగు పోతుందని రాత్రిపూట మా ఊరుచి కూలి పనిచేసి కడుపుకు తిండి కూడా సరిగ్గా తినకుండా డబ్బు దాచిపెట్టి గిల్టీ నగలు వేసుకుంది. ఏంటి బాబు, రాత్రిపూట కూలి పని చేసుకుని వెళ్ళేదా? నీ ఒక్కడితోనే చేసేదా? ఇంకెవరితోనైనా చేసేదా? మళ్ళీ ఆ కోత కూసామంటే పళ్ళు కలగొడతాను. జ్యోతి నా తోబుట్టు కన్నా ఎక్కువగా ప్రేమించే ఆత్మీయురాలు. చూడు, ఆడది తప్పు చేయాలని నిర్ణయించుకుంటే ఆమెను సప్త సముద్రాల అవతల కట్టిపడవేసిన కట్లు తెంచుకుని వచ్చి తప్పు చేస్తుంది. కానీ ఇతనే నా భర్త అని నమ్మిన ఆడది ఎంతటి మహారాజు వచ్చినా సరే కన్నెత్తి కూడా చూడదు. తను కట్టెల్లో కాలిపోయేంత వరకు భర్త అడుగుజాడలో నడవాలని చూస్తుంది. తన భర్త ఊళ్ళో ఉంటే అతనితో కాపురం చేస్తుంది. అతను ఊరు వదిలి వెళితే అతని జ్ఞాపకాలతో కాపురం చేస్తుంది. అదే రా భార్య అంటే. ఒరే, అమ్మ చెప్పింది అబ్బ చెప్పాడని పెళ్ళం మీద అనుమానం పడ్డం కాదురా. నువ్వు చస్తే నీ తల్లి తండ్రి అక్క అన్న అనే శవం మీద పడి ఒకే ఒక రోజు ఇచ్చి కర్మకాండలు తిరగానే ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ మొగుడు చనిపోయిన నిమిషం నుండి అన్ని సుఖాలను తన భర్త శవంతో పాటు పుచ్చిపెట్టి తను కట్టెగా మారే వరకు భర్తనే తలుచుకుంటూ ఉండే ఒకే ఒక జీవిరా భార్య అంటే. మగాళ్ళకు మనసు మారుతుంది కానీ ఆడవాళ్ళకు కాదురా. భార్య గుడ్డిపోతురాలని చెప్పి ఎందరో మగాళ్ళు రెండో పెళ్లి చేసుకుంటున్నారు. కానీ ఏ భార్య అయినా మొగుడు బిడ్డను పుట్టించలేకపోయాడని చెప్పి రెండో పెళ్లి చేసుకోవడం ఎక్కడైనా విన్నావంటరా? అదే రా భార్య అంటే. అంతెందుకు నా సంగతి తీసుకో. భార్య తల్లి కూడా ఆమె జోదం వాడిని వాడిరా నేను. అలాంటి నాకు తన రక్తం డబ్బి అన్నం పెట్టిందిరా నా భార్య. చివరకు ప్రాణాలు తీసుకునైనా సరే నన్ను కాపాడాలనుకుంది. ఆ దేవత సాక్షిగా చెప్తున్నాను, నా మట్నమ్మ జ్యోతి అమాయకురాలు. నన్ను క్షమించండి, లేనిపోని అనుమానాలతో జ్యోతిని అవమానించాను. మీరు అడ్డు రాకపోతే మూర్ఖంగా నా భార్యను పోగొట్టుకునేవాడిని. మీ మేలు ఈ జన్మను మర్చిపోలేను. Yeah.
Thank you.